हाय फ्रेंड्स, माय नेम इज श्याम प्रसाद। वेलकम टू फार्मा वर्ल्ड। ఈ రోజు మీరు ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ అండ్ డిస్పాచ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ హెడ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్, వేర్హౌస్ డిపార్ట్మెంట్, PPIC అనగా ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ ఇన్వెంటరీ కంట్రోల్ డిపార్ట్మెంట్, PU డిపార్ట్మెంట్ అనగా పర్చేస్ డిపార్ట్మెంట్. హెడ్ ఆఫ్ ద PPIC డిపార్ట్మెంట్ వారి సూచనల మేరకు ప్లాంట్ హెడ్ నెక్స్ట్ 6 మంత్స్కి సంబంధించిన ప్రొజెక్షన్ రిక్వైర్మెంట్ ప్లాన్ రెడీ చేయవలసి ఉంటుంది. ప్లాంట్ హెడ్ ఆదేశాలకు మేరకు మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ నెక్స్ట్ 3 మంత్స్కు సంబంధించిన ప్రపోజ్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్ రెడీ చేయవలసి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ అండ్ బ్లాక్ ఇన్ఛార్జ్ ప్రపోజ్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్కు సంబంధించిన మెటీరియల్ రిక్వెస్ట్ ప్లాన్ రెడీ చేసి లోకల్ PPIC డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. లోకల్ PPIC డిపార్ట్మెంట్ వారు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ రెడీ చేసి వెరిఫికేషన్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇలా లోకల్ PPIC డిపార్ట్మెంట్ వారు పంపించిన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ వెరిఫై చేస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వారు ప్రొడక్ట్ వైజ్గా ప్రపోజ్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్ సంబంధించిన రిక్వైర్మెంట్లు అన్నీ పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ప్లాంట్ హెడ్ దగ్గరికి అప్రూవ్ కోసం ఫార్వర్డ్ చేయబడుతుంది. ప్లాంట్ హెడ్ ద్వారా అప్రూవ్ చేయబడిన ప్రపోజల్ ప్రొడక్షన్ ప్లానింగ్ని హెడ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వారు PC అండ్ PO హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. హెడ్ ఆఫ్ ద QC డిపార్ట్మెంట్ వారు ఎనాలిసిస్ ప్లానింగ్ డేట్స్ని ఫైనలైజ్ చేసుకుని PO హెడ్కి రిలీజ్ అండ్ డిస్పాచ్ షెడ్యూల్ కోసం ఫార్వర్డ్ చేస్తాడు. హెడ్ ఆఫ్ ద క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్ వారు ప్రొడక్ట్ వైజ్గా డిస్పాచ్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకుని ప్లాంట్ హెడ్కి ఫార్వర్డ్ చేస్తారు రివ్యూ అండ్ కామెంట్ కోసం. హెడ్ ఆఫ్ ద క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన డిస్పాచ్ ప్లానింగ్ షెడ్యూల్ని ప్లాంట్ హెడ్ వెరిఫై చేసుకుని హెడ్ ఆఫ్ ద PPIC డిపార్ట్మెంట్కి, QA డిపార్ట్మెంట్కి అండ్ ఆల్ డిపార్ట్మెంట్ వారికి ఫార్వర్డ్ చేస్తారు. ఇలా అప్రూవ్ చేయబడిన ప్రొడక్షన్ ప్లానింగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ తనకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలో కన్సర్న్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసుకుంటారు.